சார் இதர் ஆஜ் சார் இதர் ஆஜ் ஓகே திப்பேசுக்கொண்டி ஜெய் பாபு ஜெய் பாபு ஜெய் பாபு ஜெய் 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 ஜெய் பாபு கமர் கிளாப்ஸ் அண்ணா வணக்கம் ஜெய் பாபு ஜெய் ஜெய் பாபு ஜெய் பாபு ஜெய் ஜெய் பாபு சார் కిరాస్ రోడ్ అంటే సుదర్శన్ అంటే బాబుకి చాలా ఇష్టం. కొన్ని సినిమాలు చాలా సినిమాలు జూబ్లీలు కూడా ఆడినాయి, 4 జూబ్లీలు ఆడినాయి దీంట్లో. రికార్డ్ బ్రేక్ అది. ఆ సార్ వాళ్ళు కూడా చాలా హెల్ప్ చేస్తారు, అనగకుండా చెప్పకుండా ఈ థియేటర్కి కన్ఫర్మ్ చేస్తారు బాబు. ఈ శ్రీనివాస్కి ఇలా అందరు వచ్చిన ఫ్యాన్స్కి మేనేజర్ గారికి అందరికీ నా నమస్కారం. స్పెషల్ అని మనం ఏం చెప్తాము, ఇంకా ఆయన వాళ్ళు అనుకున్నారు పెట్టాలని, కట్ బోర్డ్ పెట్టాలని ఒక నెల నర ముందు పెట్టాలని చెప్పుకున్నారు, పెట్టేస్తున్నారు. మహేష్ బాబు ఒక సూపర్ స్టార్ అండి, ఆల్ ఇండియా సూపర్ స్టార్ ఆయన. సూపర్ స్టార్ ఎవరికి రారు, ఇంకా 84 ఫ్యాన్స్ ఈడ మన శ్రీనివాస్ శ్రీనివాస్ సీను చాలా హార్డ్ వర్క్ చేశారు. మీరందరూ ఫ్యాన్స్ ఆయనకు చాలా వెనుకలో ఉండి సపోర్టింగ్ ఉండి బాగా ముందుకు తీసుకుపోవాలా, నేను బాబు కాడ ముందుకు తీసుకుపోతా. మహేష్ బాబు గారి సినిమా వస్తే కంపల్సరీ ఒక పండుగ వాతావరణం కనపడుతుంది. ఈసారి మళ్ళీ ఒక 100 డేస్ సూపర్ డూపర్ హిట్, ఫుల్ సక్సెస్. మొన్నే మధ్య టీజర్ రిలీజ్ అయింది, ఆనందంలోనే ఫ్యాన్స్ అందరూ ఎంజాయ్ చేస్తున్న మూమెంట్లో ఇంత పెద్ద కట్అవుట్ ఇప్పటి వరకు ఏ హీరో కూడా టీఎఫ్ఐలో పెట్టలేదు. ఫస్ట్ టైం ఇది 84 ఫీట్స్, సార్ చెప్పారు ఇప్పుడే 84 ఫీట్స్ కట్ ఆఫ్ ఫస్ట్ టైం. అలాంటి 84 ఫీట్స్కి మన సికింద్రాబాద్ సీనన్న గారు సికింద్రాబాద్ సీనన్న ఒక దండ ఇప్పుడే అది ఆవిష్కరించడం జరుగుతుంది. నిజంగా మాసివ్ కట్అవుట్ ఇది. నిజంగా ఇప్పటి వరకు టీఎఫ్ఐలో ఏ హీరో కూడా ఇంత మంచి గౌరవం దక్కలేదు. థ్యాంక్ యూ త్రికాల సీనన్న ఫర్ దిస్. కట్అవుట్ పెట్టి 4 డేస్ అవుతున్నా కూడా ఇప్పటికీ రోజుకో ఫంక్షన్ అవుతుంది ఇక్కడ. అది మహేష్ బాబు స్టామినా. ఎవో ఏ హీరోకి ఇంతవరకు అంత పెద్ద కట్అవుట్ ఆర్టీసీ రాష్ట్రంలో రాలేదు. ఆర్టీసీ రాష్ట్రంలోనే ఫస్ట్ టైం ఇంక ఇంత పెద్ద కట్అవుట్ రావడం మామూలు విషయం కాదు. ఇంత పెద్ద కట్అవుట్ వచ్చిందంటే 84 ఫీట్స్ కట్అవుట్ ఇప్పటికీ 55 డేస్ ఉంది. 55 డేస్ ఒక్కొక్క డే ఒక్కొక్క ఫంక్షన్ అవుతుంది ఇక్కడ. మేము ఫ్యాన్స్ అందరం కలిసి చేసుకుంటాము. మా సీనియర్ ఫ్యాన్స్ అహ్మద్ బాయ్ గారు, మన శ్రీనివాస్ రాజశేఖర రెడ్డి అన్న గారు అందరు మాకు చాలా సపోర్ట్ చేస్తారు. అందరు మాకు హెల్ప్ చేస్తారు. సీనన్న ప్రత్యేకంగా దండ వేయించాడు. అందుకు మా కృతజ్ఞతలు ఫ్యాన్స్ తరఫున, అందరి తరఫున మా కృతజ్ఞతలు. అహ్మద్ బాయ్ గారికి వచ్చినందుకు ప్రత్యేకంగా మా కృతజ్ఞతలు. మా బానన్న అందరు, మా పాషాబాయ్ మా పంతులు గారు, మేమందరం కలిసి ఎంత కృషి చేస్తున్నాం. మహేష్ బాబు అంటే మాకు గుండె లోతుల్లో కూరికిపోయిన అభిమానం. ఇంకా మేమేం సమాధానం చెప్పాలి.
మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఇంత పెద్ద కట్అవుట్ పోయి ఏ హీరోకి లేదు, కానీ మా మహేష్ బాబుకి వచ్చినందుకు మేము అందరము చాలా సంతోషపడుతున్నాము. ఇంకొకటి ఏంటంటే ఇంత త్వరగా ఎప్పుడు ఏ హీరోకి రాలేదు, అటువంటి ఛాన్స్ ఎవరికి రాలేదు, కానీ మా మహేష్ బాబుకి వచ్చింది అది. కానీ సూపర్ స్టార్ మహేష్ బాబుకి వచ్చింది అది, ఎవరికి రాలేదు. కానీ మేము కట్అవుట్ వచ్చినప్పటికేంచి మేము అందరము అన్నకి కట్అవుట్కి ఏం చేయాలి ఏం చేయాలి అని మేము అందరం ఆలోచనలో అదే బిజీగా ఉన్నాము. కానీ అది ఇవాళ నెరవేరుతుంది, కట్అవుట్కి పుల్లదండ అయినా వేయడము, మొత్తం కట్అవుట్ మొత్తం ఫుల్ కావడము, మేము చాలా హ్యాపీగా ఉన్నాము. అంత పనులన్నీ ఓకే అయిపోయినాయి, ఇప్పుడు కొద్దిసేపట్లో మొత్తం కట్అవుట్ అయినా మొత్తం రెడీ అయిపోతుందన్న. హలో ఎవ్రీవన్ అండి, దిస్ ఈస్ యువర్ రావుల్ సిప్లిగంజ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ తెలుగు మైక్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.